హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ బుట్టబొమ్మ, యాంకర్డ్ బై అర్జున్ దాస్ అండ్ మెనీ అదర్స్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం పడ కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి, నా పాజిటివ్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కదా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఈ వీడియో నేను రికార్డ్ చేస్తోంది సెకండ్ ఆఫ్టర్నూన్, మూవీ రిలీజ్ అయ్యేది 4th కాబట్టి మీరు ఈ వీడియోని 4th చూస్తారు, ఎందుకంటే రివ్యూ రిలీజ్ రోజు మాత్రమే పోస్ట్ చేస్తాను. బేసిక్ ఇక్కడ భ్రమరాంబాలో సెకండ్ మార్నింగ్ 9 o'clock ఒక షో అయితే పడింది, స్పెషల్ షో. సో అది చూసి ఇప్పుడు ఈ రివ్యూ అయితే రికార్డ్ చేస్తున్నా. ఇంకా సినిమా కోసం చెప్పాలి అంటే బాగుంది, మరీ అద్భుతంగా ఉంది, అదిరిపోయిందని చెప్పలేం కానీ బాగుంది. ఒక డీసెంట్ వాచ్ మూవీ, ఇన్ఫ్యాక్ట్ మంచి మెసేజ్ కూడా ఉంది, మంచి పాయింట్ ఉంది, అదంతా కూడా బాగా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, అండ్ ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్, ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ దగ్గర ఏంటంటే, అంటే ఒక కథ ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడ ఎందుకు స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకున్నారు. సో ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎక్కువ డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది, కథలోకి వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకున్న ఫీలింగ్ అయితే కలిగింది, అది కొంచెం స్లోగా అనిపిస్తుంది. సో దాని కారణంగా ఏంటంటే అంత కనెక్షన్ అయితే కలగదు. పాటలు అయితే బాగుంటాయి, ఆ మధ్యలో వచ్చే 1-2 పాటలు, ఆ పాటలు అయితే బాగుంటాయి. కాకపోతే అదే అంటాను కదా, మూవీ చాలా స్లో పేస్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగా అనిపిస్తుంది, అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా మంచి స్క్రీన్ ప్లేతో వెళ్తుంది, ఇన్ఫ్యాక్ట్ కొన్ని పాయింట్స్ బాగా కనెక్ట్ అవుతాయి కూడా. కానీ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ప్రిడిక్టబుల్గానే ఉంటుంది, అంటే ఇది మూవీ రీమేక్ అన్నారు, కాకపోతే దీని ఒరిజినల్ వెర్షన్ నేను చూడలేదు. అయినా కూడా నాకు దీన్ని చూస్తుంటే తర్వాత ఏం జరుగుతుంది అనేది కొంచెం గెస్ చేయగలిగాను సెకండ్ హాఫ్లో, కొంచెం ప్రిడిక్టబుల్గానే అనిపించింది. బట్ స్టిల్ అది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ సెకండ్ హాఫ్ పాయింట్ అంతా కూడా. సో క్లైమాక్స్ కూడా ఆబ్వియస్లీ చాలా బాగా అనిపించింది, మంచి మెసేజ్ ఉంటుంది, ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఉంటుంది లైట్గా, అండ్ ఇవన్నీ కూడా కలిపి ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంది అని అయితే అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా స్లోగా వెళ్తుంది, అదొక్కటే మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, అది తప్ప ఇంకేమీ లేవు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే అర్జున్ దాస్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు, ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, అండ్ ఇంకొక లీడ్ యాక్టర్ ఉన్నారు ఆయన కూడా చాలా బాగా చేశారు. మొత్తం ముగ్గురు కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ని, అండ్ సపోర్టింగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా బాగానే చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేశారు, ఫస్ట్ హాఫ్లో కొంచెం స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుంది అనిపించింది అంతే, అదొక్కటే. ఇంకేమీ సెకండ్ హాఫ్ అంతా బాగుంది, అండ్ ఇంటర్వెల్ దగ్గర బాగా తీసుకున్నారు, అండ్ క్లైమాక్స్ కూడా బాగా తీసుకున్నారు, అదైతే మాత్రం బాగా అనిపించింది. బట్ అదే అంటున్నా, ఫస్ట్ హాఫ్లో కొంచెం డల్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. బట్ అదే, ఇది రీమేక్, ఒరిజినల్ ఎలా ఉంటుందో నేను చూడలేదు, సో దాంట్లోంచి దీనిలో ఏం మార్పులు చేశారనేది నాకైతే ఐడియా లేదు. సో ఇదైతే మాత్రం నాకు బాగానే హ్యాండిల్ చేశారు అనిపించింది నాకైతే. అండ్ ఇంకా తర్వాత సాంగ్స్ విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ బాగానే ఉన్నాయి, పర్లేదు, వినసొంపుగానే ఉన్నాయి. ఒక పాట ఒకటి కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ మిగతా పాటలు అయితే బాగానే అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంతేమీ లేదు, అలా వెళ్ళిపోద్ది అంతే, జస్ట్ ఏదో క్యాజువల్గా ఇచ్చినట్టే ఉంటుంది తప్ప పెద్ద హెవీగా ఉండదు. క్లైమాక్స్ దగ్గర బాగుంటుంది, మిగతా చోట్ల అంతేం అనిపించదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఓవరాల్గా సినిమా కోసం చెప్పాలంటే బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా పర్లేదు, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న ఒక ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది, విత్ మంచి మెసేజ్ కూడా. సో అది సిచ్యువేషన్. సో దర్శక దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ బుట్టబొమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి, నా ఫోటోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కదా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై సబ్స్క్రైబ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిధర్, మీరు అక్కడ కూడా వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా, నో మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.